బిగ్ బాస్ షోలో ఇప్పుడు పవరాస్త్రాలు సంపాదించి కంటెస్టెంట్స్ కాకుండా అంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ గా మారిపోయిన సందర్భంలో శివాజీ సందీప్ శోభా శెట్టికి అగ్ని పరీక్ష అని చెప్పచ్చు ఎందుకనంటే ఇప్పుడు ముగ్గురిని పెట్టి ఈ ముగ్గురు సంత ఈ ముగ్గురు కూడా సంచాలకగా ఎవరు అర్హులయ్యారు ఎవరు అనర్హులయ్యారు వీళ్ళు మేట్గా అర్హులేనా అంటే వీళ్ళు హౌస్ మేట్గా ఉండొచ్చా లేదా డిస్కంటిన్యూ చేయాలా అనేది అక్కడున్న మిగతా ఇంటి సభ్యులకు ఇచ్చేయడం జరిగింది దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే రతిక ప్రియాంక జైంగ్ అమర్దీప్ వీళ్ళ ముగ్గురు కూడా శివాజీ అనర్హుడని తన సంచాలక్గా వరస్ట్ డెసిషన్స్ ఇచ్చాడని తేల్చి చెప్పేశారు సో అక్కడ శివాజీకి మూడు ఓట్లు పడ్డాయి ఇక సందీప్ విషయంలోకి వచ్చినట్టయితే సందీప్కేమో మన ప్రల్లవి ప్రశాంత్ యావర్తో పాటుగా ఇంకొక అమ్మాయి శుభశ్రీ కూడా సందీప్ వేసేసింది సో మూడు ఓట్లు అటు పట్టాయి మూడు ఓట్లు ఇటు పట్టాయి ఇక్కడ మరి మిగిలింది ఎవరు అంటే టేస్టీ తేజ ఒకడు మిగి మిగిలాడు అలాగే గౌతమ్ ఒకడు మిగిలాడు వీళ్ళిద్దరూ ఎవరికేశారంటే టేస్టీ తేజకి ఈ ఓటు వేసే హక్కు నాగార్జున ఇవ్వలేదు సమ్ పనిష్మెంట్ కింద ఇక గౌతమ్ వచ్చేసరికి శోభా శెట్టికి వేశాడు తన సంచాలక్ బాగాలేదని చెప్పేసి శోభా శెట్టికి వేసినట్టు తెలుస్తుంది సో మూడు శివాజీకి మూడు సందీప్ కి పడ్డంతో ఇప్పుడు శోభా శెట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సో ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ ఖచ్చితంగా శివాజీని డిస్క్వాలిఫై చేసేస్తున్నారు అనమాట వీళ్ళు సో శోభా శెట్టికి ఎప్పుడైతే నాగార్జున నువ్వే డిసిషన్ తీసుకోవాలి అని ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చాడు ఖచ్చితంగా తను సపో సపోర్ట్ చేసేది సందీప్ని కాబట్టి అక్కడున్న శివాజీ పవరాస్త్రాన్ని పగలగొట్టేసింది సో శివాజీ ఈ వీక్ నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి తను నామినేషన్స్లోకి రాబోతున్నాడు తన హౌస్ మేట్ హౌస్ మేట్కి సంబంధించిన పౌరాస్త క్యాన్సిల్ అయిపోయింది సో శివాజీ విషయంలో ఇది ఊహించని షాక్ అనే చెప్పుకోవచ్చు సో శివాజీ సందీప్ల కన్నా సందీప్ కన్నా ఎక్కువగా శివాజీకి ఓటు రావడంతో శివాజీ పవర్ అస్త్ర క్యాన్సిల్ ఈ వీడియో గురించి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్